డయేరియాతో బాధపడుతూ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధితులకు రాజీ పడకుండా పౌష్టికాహారాన్ని అందించాలని జీజీహెచ్ పాలనాధికారి కిరణ్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డయేరియా బాధితులకు అందుతున్న వైద్య సేవలను డాక్టర్ కిరణ్ కుమార్ బుధవారం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 గంటలకే ఒకసారి మజ్జిగ గోరువెచ్చని నీటిని బాధితులకి అందించాలని, వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. నీరసం వచ్చి ప్రాణగండంలోకి వెళ్ళిపోతారు. జాగ్రత్తగా ఉండండి, మెడి వెళ్ళి రావలేదని మళ్ళీ అదే రండి దాకండి, వేడి చేసుకొని కాసి చల్లారి తినండి దాకండి. బాగానే ఉందా మీరండి? పొద్దున్నే వాళ్ళకి నచ్చిన టిఫిన్ పెట్టండి, ఇడ్లీ కానీ. వాళ్ళకి చాలామంది ఉప్మా అంటున్నా, ఉప్మా నచ్చట్లే కదా, కొంతమంది బ్రెడ్ నచ్చట్లే, ఎవరికి ఏం నచ్చితే చేసి పెట్టండి. ఉన్నవట్లేదు, ఫ్రూట్స్ ఇవ్వండి, అరటిపండు కానీ. ఏదైనా ఎక్స్ట్రా ఖర్చు అయినా మాకు చెప్పండి, మీ దాన్ని మీరు మధ్యాహ్నం అన్నం పెట్టండి. చాలామంది పెరుగు అన్నం తిందామంటున్నారు, కొద్దిగా రైస్లో పెరిగి మధ్య పోయకుండా తోడు పెద్ద చేసి వాళ్ళకి ఇవ్వండి. దాంతోపాటు ఏదైనా నిమ్మకాయ పచ్చడి ఏదైనా ఉంటే అది కూడా పెట్టండి. చూడండి, ఎవరికి ఏది కావాలంటే అది ఇవ్వటం అనేది మనం చేయాలి. మేము వండిందే తినండి, తింటే తినండి, లేకపోతే లేదనేది ఇప్పుడు ఉండకూడదు. మీరైతే మంచి పని చేశారు, మీరు కూడా గణేష్, జయ గణేష్ అని మేము కూడా మరొకసారి జయ గణేష్ అంటాం. కానీ వీళ్ళందరూ కూడా కోరుకొని వెళ్ళి వెళ్ళాలని కూడా మనం కూడా కోరుకుందాం. మీరందరూ కూడా జాగ్రత్త చేయండి. అమ్మలు ఆ ఫార్మసీ అయితే మాత్రం మీరు డ్రగ్స్ ఏది కావాలంటే తెచ్చుకోండి, లేదు అనే మాట లేకుండా తెచ్చుకోండి. అవసరం అయితే బయట నుంచి కొనని తేవడానికి వాళ్ళ గవర్నమెంట్ రెడీగా ఉంటుంది.